ఓకే జరిగింది అనమాట రుద్రమే దగ్గరికి వచ్చారు అవును ఈ మధ్య కాలంలో మీరు నేర్చుకున్న ఏంటి అంటే తప్పులు గానీ మంచిగాని చెప్పడానికి దాదాపు ట్వంటీ ఇయర్స్ కెరీర్ కదా అవునండి చేసిన సిల్లీ మిస్టేక్స్ కానీ ఏమున్నాయి చాలా ఉంటాయి సార్ మిస్టేక్లు ఎక్కువ చేస్తుంటాం ఏం చేస్తుంటారు ఏం చేయకూడదని మిగతా మీతో చెప్పబోతున్నారు చెప్తారు అంటే మనం వన్స్ సక్సెస్ అనేది వచ్చినప్పుడు అండి దాన్ని జాగ్రత్త ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు చూడాలని ఉంది ఫస్ట్ బ్రేక్ సార్ అంటే యాక్చువల్గా రామాయణం తర్వాత అంటే అంటే సొగస్ చూడతారు మా తర్వాత రామాయణం తీస్తున్నప్పుడే నన్ను అందరూ జాలి పడేవారు ఒక వన్ ఇయర్ పాటు అన్నపూర్ణలో ఈ పిల్లలతో తీస్తుంటే కొందరు మన పాత్రికే మిత్రులు వచ్చి ఏంటి నువ్వు చిన్నపిల్లలతో రామాయణం ఏంటి బ్రహ్మాండంగా రాజేంద్ర ప్రసాద్ ఏట్లు నీకు వాళ్ళు ఇస్తున్నారు మళ్ళీ ఒక ఫ్యామిలీ ఇది ఏదో అది ఆ రూట్లో వెళ్లకుండా ఏంటి రిస్క్ అనేవాడి బట్ నేను చాలా కమర్షియల్ ఐడియా నా దృష్టిలో రామాయణం పిల్లలతో అనేది డెఫినెట్ గా ఇది వర్కౌట్ అవుతుంది ఇది వర్కౌట్ అయితే నేను మామూలు మళ్ళీ మామూలు ఫ్యామిలీ రేంజ్ కాకుండా పెద్ద రేంజ్కి వెళ్తాను నాకు బాగా అనుకుంది అలాగే నేను చిరంజీవులతో తీసిన రామాయణం చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయడానికి లీడ్ అయింది ఇమీడియట్ రామాయణం తర్వాత చూడాలి సో అది అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం అనేది వీడు ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు నమ్మకం కాన్ఫిడెన్స్ పెంచింది అంటే చిన్నపిల్లలతో ఫినిష్ అవదనుకున్నారు సార్ అందరూ సో ఫినిష్ చేయడమే కాకుండా రీజనబుల్ బాగా తీసాడు నేషనల్ అవార్డు లెవెల్ కి సంపాదించాడు అని చిరంజీవి గారు చాలా ఇంప్రెస్ అయ్యి దత్తుగారు వచ్చి చిరంజీవి గారి దగ్గర కథ ఉందా ఏమన్నా అన్నారు ఆయనకి సూట్ అయ్యే కదా ఉంది సార్ మరి నాకు చెప్పాను మీరు మీకు సార్ ఏకంగా ఆయనకి చెప్తాను ఆయన లేదే బాబు నువ్వు ఏలాడ కథ చెప్తావు ఏంటో ముందు మేము ఫిల్టర్ చేస్తాం మాకు నచ్చితే అప్పుడు ఆయన తీసుకెళ్తాను అంటే మీరు ఏమనుకోవద్దు సార్ చెప్తే ఆయనకే చెప్తాను అంటే సరే ఆయన ఇలాగ అంటున్నాడు కుర్రాడు అని అంటే సరే అయితే విధం ఏముందని చెప్పి ఆయన పిలిచారు చిరంజీవి గారిని ప్రత్యక్షంగా చూడడం అదే మన ఎందుకంటే షూటింగ్ లోకి వెళ్ళే అంత సీనే లేదు మన సో ఆయనకి ముందు ఆ విషయం చెప్పింది సార్ ఫస్ట్ టైం చూస్తా సార్ ప్రత్యక్షంగా ముందు కొంచెం సెట్ అవుతాను సార్ ఆయనకి కథ చెప్పాను అరవింద్ గారు చిరంజీవి గారు దత్ గారు విన్నారు ఆ సింగిల్ సిట్టింగ్ లోనే కథ ఓకే అయిపోయింది చూడాలని ఉంది సో అది నాకు ఫస్ట్ బ్రేక్ అండి సో ఈవెన్ దాంట్లో కొంత అది కమర్షియల్ ఫిల్మ్ అయినప్పటికీ అంటే చిరంజీవి గారి అంటే అందులోనే కొన్ని కొత్త దానాలు చేశానండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో చిరంజీవి గారికి ఇంట్రో సాంగ్ అంటేనే బ్రేక్ డాన్స్ బాగా మంచి డాన్స్ వాడుకోవాలి కదా అలాంటిది నేను యమహానగర్ అని ఒక క్లాసికల్ ఫ్యూజన్ పాట పెట్టాను సో అది ముందు అందరూ ఏంటి చిరంజీవి గారితో మెగాస్టార్ ఆయనతో పోయి నువ్వు యమహానగర్ అని త్యాగరాయ కీర్తన్ మోడర్న్ గా ఫ్యూజన్ లో చెప్తావేంటి ఆయన అంటే దత్తు గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది ఆయన భలే ఉంది గుణ ముందు అసలు ముందు ట్యూన్ గా అనిపిస్తే భయపడతారు అందరూ నువ్వు ఏమనుకుంటున్నావో మణిశర్మతో రికార్డ్ చేసాయి అని చెప్పి వేస్ట్ అయితే అయిందని డబ్బులు పెట్టేసి మణిశర్మ కూడా అది ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అండి ముందు వేరే ఏదో చేసినా యాక్చువల్గా ఇది ఓకే తను మంచి కసి మీద ఉన్నాడు కీబోర్డ్ ప్లేయర్ తను వెంటనే ఎగ్జిక్యూట్ చేసాను వేటూరు గారు లిరిక్స్ రాశారు ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయారు కి సో రికార్డ్ చేసేవాడిని రికార్డ్ చేస్తే అది ఇప్పటికే అది చాలా మంచి క్లాసికల్గా ఉంటుంది అండి పాట చిరంజీవి గారి మీదనే అది అనుకోండి రికార్డ్ అయిన తర్వాత ముందు దత్తుగారు చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయన భలే ఉంది కూడా వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చిరంజీవి గారికి వినిపిద్దామని బావగారు బావన్నారో షూటింగ్ జరుగుతుంది అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వచ్చి నా చిన్న లో ఆయనకి వినిపించాను ఆయన మామూలు ఇది అవ్వలేదు అంటే ఆయన ఎంత లైక్ చేశారంటే ఎవరు నమ్మరు అంటే చిరంజీవి గారు లాంటి ఒక మాస్ టేస్ట్ ఉన్న హీరో ఇలాంటిది లైక్ చేస్తారని ఆయనకు ఉంద టేస్ట్ ఆయన జరిగిలేదు ఎవరు సో ఆయన చాలా కొత్తగా ఉంది అదిరిపోయింది అని పక్కన రంబ హీరోయిన్ ఉంటే ఆమెకి ఈ పాట విను ఆయనంటే అంటే ఆమె కూడా ముఖం ఎలా వింటూ ఎలా అబ్బా ఇంత కొత్తగా ఉంది ఇదని ఆ కొత్త అనేది అలాగా ఆ సినిమాలో అది కమర్షియల్ సబ్జెక్టే సార్ బట్ అయినప్పటికీ అలా అలాగా ఒక నా పందాలో వెళుతూ వచ్చానండి దాంట్లోనే ఒక రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది సార్ చూడాలని ఈ రోజుకి చాలా పాపులర్ అంటే వన్ రీల్ సార్ సైలెంట్ రీల్ మొత్తం పది నిమిషాలు చిరంజీవి గారి సింగిల్ డైలాగ్ ఉండదు ఆయన ఒక బామ్మని రిసీవ్ చేసుకోవడం కోసం ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ లేట్ కాబట్టి ఆ కాసేపు వెయిట్ చేసే కాసేపు ని కిల్ చేయడం కోసం అప్పటికే తొలి ప్రేమ వచ్చింది ఇది పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన సినిమా సీన్ ఆమె పెట్ట బాగుంది బట్ ఏంటి అంటే ఇది ఇంత లెంగ్త్ ఉంటుంది సార్ ఆయన ఎంకరేజ్ చేశారు అలాగా అది కూడా చిరంజీవి గారి మీద అంటే చాలా పెద్ద ప్రయోగం సార్ ఆయన్ని కూర్చోబెట్టే ప్లాట్ఫామ్ మీద డైలాగ్ లేకుండా గమ్మ అలా చూస్తూ అండి రీల్ సో తిరుపతిలో క్లాక్ షో పడ్డదండి పడ్డం ఏంటి ఫస్ట్ దత్తు గారు ఫోన్ చేసి గుణ ఆ కి మామూలు లేదు రెస్పాన్స్ అసలు ట్రాప్స్ విజిల్స్ చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ తొలి ప్రేమకి ఎలా అప్లాజ్ ఉందో ఈ ఒక కి అలాగా తొలి ప్రేమ అంటున్నారు అని ఆయన చాలా ఎక్సైట్ అయిపోయాడు ఓకే సో అలాగా కొంత మార్క్ని ఎంత కమర్షియల్ సబ్జెక్ట్ అయినా వేసుకుంటూ వస్తున్నాను సార్ సో ఆ తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ మురుగు అనే సినిమా చేశాను మళ్ళీ డౌన్ ఎందుకంటే అంటే నేను యాక్చువల్ గా అండి నేను వన్స్ ఒకరితో వర్క్ చేస్తే నన్ను బాగా ఇష్టపడతారు ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ లో మాత్రం ఇప్పుడు లోపం సిన్సియర్ ఎఫర్ట్ లోపం ఉందా అదే అండి అంటే ఆ దానివల్ల అప్పుడు చిరంజీవి గారు నన్ను బాగా ఇష్టపడ్డారు ఇష్టపడి వీడికి ఇంకా మనం ఫ్రీ హ్యాండ్ ఇంకా బాగా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ తో నన్ను సెకండ్ ఫిల్మ్ ఆయన ఎంకరేజ్ చేశారు మీటర్ మృగరాజు కానీ అన్ఫార్చునేట్లీ అది నాకు కథ కాదు అది నాగబాబు గారి ఓకే అంటే అది ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ని బేస్ చేయడం వల్ల నాకు ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ గోస్ట్ అండ్ ది డార్క్నెస్ అని సో అందుకని నేను సరే మన కథ కాకపోయినా టెంప్ట్ అయ్యాను నిజంగానే నేను ఇంకొకరి కథకు న్యాయం చేయలేకపోయాను ఓకే సో అందువల్ల మళ్ళీ మృగరాజ్తో టప్ మన ఫాల్ అయింది ఇన్ బిట్వీన్ మనోహరం అనే సినిమా చేశాను ఒక రేంజ్కి యావరేజ్గా బాగానే అప్రిసియేషన్ వచ్చిందండి సో బట్ మృగరాజు మళ్ళీ నన్ను బాగా కొట్టింది కొట్టింది కరెక్ట్ గా అప్పుడే ఈ చూడాలి వచ్చిన డబ్బు తోటి ఇల్లు కూడా కట్టుకుని మిస్సెస్ అంటే నేను యాక్చువల్ చెప్పాలంటే నేను సంపాదించింది తక్కువైనా మనీ మేనేజ్మెంట్ తను బాగా చేసేది అంటే వేస్టేజ్ లేకుండా నాకు వేరే లేవు సార్ వేరే ఖర్చు కూడా ఉండదు సో సో తను పర్ఫెక్ట్ గా ఆ మనీ మేనేజ్మెంట్ తో నేను సంపాదించింది తక్కువ బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది అలాగా అంటే ఆ రోజుకి ఏ డైరెక్టర్ కూడా అంత మంచి హౌస్ జూబ్లీ హిల్స్ లో నాకు తను కట్టింది సో మళ్ళీ మృగురాజు తోటి ఇదైంది సో అప్పుడు ఈ ఒక్కడు ఐడియా చెప్పాను ఈ చార్మినార్ ఇది అని మళ్ళీ ఒక్కడ కర్జు చేయటం మళ్ళీ ఒక్కడ తోట రావటం ఇంకా ఆ తర్వాత మహేష్ కి నాకు మంచి ట్యూనింగ్ అయిపోయింది మంచి ట్యూనింగ్ అయిపోయి తను నాకు గా ఆస్కార్ రవిచంద్రన్ వీళ్ళందరూ ఆఫర్లు ఇచ్చారండి ఒక్క తర్వాత కానీ నేను మహేష్ అంటే నిజంగానే నేను ఒక్కడు క్రెడిట్ మేజర్ పార్ట్ కి ఇస్తానండి అంటే తను నమ్మాడు ఆ రోజు నేను మృగరాజు లాంటి లో ఉన్నా ఎంఎస్ రాజు గారు దేవిపుత్రుడు లాంటి లో ఆయన ఉన్నా మా ఇద్దరిని నమ్మేడు మేకర్గా ఆయన నమ్మాడు డైరెక్టర్ నమ్మాడు సో అలాగే నాకు చాలా కొత్త ఐడియాలకి బాగా సపోర్టింగ్ ఉన్నాడు మహేష్ అందువల్ల తను నెక్స్ట్ కంటిన్యూ మనమే చేద్దాం అనేసరికి నేను ఇంకా ఆగలేక ఓకే అనే సార్ సో దానివల్ల మైనస్ నాకు మైనస్ అంటే మళ్ళీ టార్గెట్ అయిపోయింది మాకు అర్జున్ అనేది రీజనబుల్ గుడ్ ఫిల్మ్ బట్ ఒక్కడోనే దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అందలేదు సో దాంతో అర్జున్ అబ్బాయి లో ఉండిపోయింది దాని తర్వాత ఎన్టీఆర్ అనుకున్నది మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు అందుకని మళ్ళీ మహేష్ తోటి వర్షం మూడో సినిమా మళ్ళీ సైనికుడు ఈ సైనికుడికి మాత్రం అంటే ట్యూనింగ్ మరీ ఎక్కువైపోయింది మా ఇద్దరికి తను నిన్న ఎక్కువ నమ్మాడు అయితే మీకు అర్థమైంది మీకు బ్రేక్ కూడా ఉండాలా ఉండాలి అది అర్థమైంది పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా ప్రమాదమే అంటే అది స్వేచ్ఛ కాదు సార్ పూర్తి స్వేచ్ఛ అని కూడా కాదు అదేనండి అంటే ఒకరినొకరం ఎక్కువ దమ్మేసి ఇంకా కొత్తగా వెళ్ళిపోదాం ఇంకా కొత్తగా చేయటం ఎక్కువ ప్రయోగాలు చేయటం ఈ దీనికి కంట్రోల్ ఉండాలి సార్ దీనికి నేర్చుకున్నారనమాట ఇది డెఫినెట్ గా ఒక పాఠమేనండి సో ముందు ముందు అలాంటి అయితే రిపీట్ చేయము ఏం చేస్తాం సో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏముంది మరి మీది మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే రామాయణం అనేది నాకు బాగా అంటే నిజంగానే చాలా టఫ్ టాస్క్ అండి అది ఓకే అది వర్క్షాప్ అది పెట్టి పిల్లలందరినీ ట్రైన్ అప్ చేసి అదొక దీంట్లో పెర్ఫెక్ట్ ఫిలిం మేకింగ్ ప్రీ ప్రొడక్షన్ అప్పట్లో విజయవాళ్ళు ఎలా చేసేవారు అలాంటి హోమ్వర్క్తో చేశానండి అంటే ముందు అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనేది అదే అది ఈ రోజునైతే ఇంకా బెటర్ ది తీసేవాడిని సో సినిమీ కెరీర్ లో అది మీకు మెమరబుల్ అంటే ఒక డెఫినెట్ గా ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఒక మెమరబుల్ అని కాకుండా అదే ఎక్స్పీరియన్స్ బెటర్ ఎక్స్పీరియన్స్ స్వీట్ ఎక్స్పీరియన్స్ అంటే మనం డెఫినెట్ గా మనం ఏదైనా ఎఫర్ట్ పెడితే సాధ్యం కాదు లేదు డెఫినెట్ గా చేయొచ్చు అనేది ఇప్పుడు ప్రతాప్ రుద్దుడు అనేది మళ్ళీ దిగిపోతున్నారా అవును సార్ అంటే అంటే యాక్చువల్గా ఈ రుద్రమదేవికి అప్పుడు ఎలాగా నాన్ తో ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడు రుద్రమదేవి మేకింగ్లో అంటే ఆవిడ ఇది కాకతీయుల చరిత్ర చాలా గొప్పగా ఉంది సార్ అవును చాలా గొప్ప చరిత్ర సో దాంట్లో రుద్రమదేవి పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర మెయిన్ ఈ పాత్ర మనకున్న టైం రిస్ట్రిక్షన్ తోటి నేను ఒక అచీవ్మెంట్ స్టేజ్ లో ఆపానండి ఇంకా ఉంది సార్ కూడా ఉందా ఉంది అదే అంటే ఆవిడ మనవడండి అవును రుద్రమదేవి మనవడు ఆయనతోనే ప్రతాపరు తోటే ఆ డైనాసిటీ ప్రతాపరుడు ద లాస్ట్ టెంపరీ ఇది చేస్తున్నప్పుడే అంటే అందులో రుద్రమదేవి ఫినిషింగ్ కూడా ఉంటుంది అండి అందులో ఆ ప్రతాపరుద్రుడు పార్ట్ లో మన ఫినిషింగ్ వస్తుంది మెయిన్ రుద్రమదేవికి కరెక్ట్ అయిన అందులో ఓకే సో అందుకని అన్ని బాగా కుదిరితే డబ్బులు వస్తే నాచురల్ గా ఏదైనా సక్సెస్ పిక్స్ అంతే అంతే దాన్ని బట్టి ముందైతే మెటీరియల్ అంతా రెడీగా ఉంది రెడీగా ఉంది ఓకే ఇప్పుడు రుద్రమదేవికి ఒరిజినల్ గోల్డ్ తోనే నగలు పడేవి కదా అవును సార్ అవి పోయినాయి అన్నారు నిజంగా పోయింది సినిమా టైప్ కింద పెట్టుకుంటా సార్ కష్టాలు పాపం యూనిట్ వాళ్ళు అందరిని పోలీసులు మన దాదాపు రెండు మూడు నెలలో అంటే దొరకడం ద సెన్స్ అంటే అది వాళ్ళ తాలూకా వాళ్ళే మనకంటే ఒక నగలు సప్లై చేసిన వాడు సెక్యూరిటీ కింద వచ్చేవాడు సో ద్వారానే ఏదో జరిగింది పోలీసులు అదేం కాదు సార్ మనకు యాక్చువల్గా మన సినిమా కోసం దాదాపు నిజంగానే ఐదు కోట్ల రూపాయలు విలువైంది చెన్నై ఎన్ఐసి జ్యువెలర్స్ వాళ్ళు చేయించారు చేశారండి మళ్ళీ అంటే మనకి షూటింగ్ షెడ్యూల్ అప్పుడు వస్తూ ఉండేవాళ్ళు సార్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళే వచ్చి మన షూటింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ అవ్వగానే వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయారు సో ఆ ప్రాసెస్ లో ఆ సెక్యూరిటీ చేశారు మీరు ఇంత పే మనం వాళ్ళు మనకు స్పాన్సర్ చేసే సార్ మన సినిమాలు ఏంటంటే వాళ్ళ మనకి బ్రాండ్ జ్యువెలరీ పార్ట్నర్ గా వాళ్ళ ఓకే అలాగే రేపు అనుష్క గారితో రుద్రమదేవి కలెక్షన్స్ అని చెప్పి వాళ్ళ స్టోర్ లో ఒక కౌంటర్ కూడా ఓపెన్ చేయబోతున్నాం మన సైడ్ మనం అట్లా స్పాన్సర్ స్పాన్సర్ గుడ్ సో దొరికినాయి ఆల్మోస్ట్ దొరికినట్టే సార్ ఓకే వాళ్ళ మనిషి చేశాడు సో ఓకే ఎనీ ఇంకేముంది ఇంకొక వెరీ సూన్ మీకు అదృష్టాన్ని పరీక్షించుకోటం పోతున్నారు కనుక ఆ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ మళ్ళీ మీ ద్వారా ఇంకొక ప్రతాపరుద్దు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం